మాట్యూస్ ఇతను ఎవరో కాదు, హెర్బాలైఫ్ కంపెనీ చైర్మన్ అండ్ సీఈఓ. అతను కేవలం 44 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఈ జీవితకాలంలోనే మాట్యూస్ ఎన్నో విజయాలు సాధించి ఎంతో ఎత్తుకెదిగాడు. ప్రపంచం గర్వించే దిశగా జీవనం సాధించాడు. మోస్ట్ బ్రిలియంట్ మల్టీ లెవెల్ మార్కెటర్ అండ్ టాప్ 100 ధనవంతుల జాబితాలో ఉండేవాడు. అంత చిన్న వయసులో అతడు బిజినెస్ మ్యాన్ ఎలా అయ్యాడో ఇప్పుడు చూద్దాం. మార్క్యూస్ 1956లో కాలిఫోర్నియాలో జన్మించారు. మార్క్స్ తల్లి పేరు అండ్ తండ్రి పేరు జాక్ రినాల్డ్. మార్క్స్ తల్లిదండ్రులు 1970లో తీవస్ తీసుకున్నారు. మార్క్స్ 14వ సంవత్సరంలో తల్లి మరణించింది. సింగిల్ పేరెంట్కి కొడుకుగా ఉన్న టైంలో తల్లి కూడా మరణించడం వల్ల చాలా బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన విధానమే తనను ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది. అదేమిటంటే, తన తల్లి చనిపోయినప్పుడు మార్క్స్ 14 సంవత్సరాల వయసు గలవాడు. తల్లి ఎలా మరణించిందో తెలుసుకోవడం మొదలుపెట్టాడు. డాక్టర్ చెప్పిన ప్రకారం తల్లి ఓవర్వేట్, టెన్షన్, ఒబెసిటీతో బాధపడుతూ స్లీపింగ్ పిల్స్ తీసుకుంటూ ఉండేది. ఓవర్డోస్ అయి చనిపోయారని తెలిసింది. అసలు లావుగా ఉన్న వాళ్ళు సన్నబడాలి అంటే ఎన్నో విధాల ప్రయోగాలు చేస్తుంటారు. సర్జరీస్, డైట్స్, ఇలా ఎన్నో రకాలు చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇలా ఎంతోమంది మరణించారు. ఇది గమనించిన మార్క్స్ ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. తన మొదటి హెల్త్ డైట్ ప్రొడక్ట్ను 1976లో సీఫోర్ట్ ల్యాబొరేటరీస్కి అమ్మడం మొదలుపెట్టాడు. తర్వాత వెయిట్ లాస్ ఎక్విప్మెంట్, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ని గోల్డెన్ బుత్ అనే కంపెనీకి అమ్మేవాడు. గోల్డెన్ బుత్ కంపెనీలో పనిచేసేటప్పుడు మిసింటా మలికాతో అతనికి వివాహం జరిగింది. ఫిబ్రవరి 1980లో తన 20వ సంవత్సరం లాస్ ఏంజల్స్ ద్వారా హెర్బాలైఫ్ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీలెవర్ మార్కెటర్గా పేరు పొందింది. 3.5 మిలియన్ డాలర్ల ప్రొడక్ట్స్ను 2007వ సంవత్సరం నాటికి సేల్స్ చేయడం జరిగింది. 2.1 మిలియన్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్తో 2013వ సంవత్సరం నాటికి 98 దేశాలలో 7.5 మిలియన్ డాలర్స్కి చేరింది ఆయన సంపాదన. 1980లో మార్క్స్ ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్తో కాలిఫోర్నియాలో చేరారు. ఇలా అతను అభివృద్ధి చెందుతున్న సమయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఒత్తిడికి లోన ఇన్స్మోనియా అండ్ న్యూమోనియాతో బాధపడేవారు. ఆ సమయంలో ఓవర్డోస్, యాంటీ డిస్పరెంట్ టాక్సెస్ లెవెల్స్, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల 2 మే 21న ఇంట్లోనే చనిపోయారు. వాళ్ళ తల్లి మరణించినట్టుగా ఇంకెవరూ మరణించవద్దు అని ఆ దిశగా ఆలోచిస్తూ అతని హెల్త్ గురించి పట్టించుకోలేదు. ఇంతలోనే యాక్సిడెంట్ ప్రొడక్ట్స్ వల్ల అతని కూడా చనిపోయారు. అతని జీవితం చాలామందికి ప్రేరేపించింది. ఆ ప్రొడక్ట్స్ని వాడుతూ చాలామంది హెల్దీగా సంతోషంగా ఉంటున్నారు.